మొత్తం మీద ఈ క్రెడిట్ అంతా తెలంగాణ క్రెడిట్ అంటే కేసీఆర్ గారిది అని ఒప్పుకుంటారా? కేసీఆర్ గారిది ఉంది కొంతవరకు, కానీ అంతా ఆయనదంటే ఒప్పుకోను నేను. అంతా ఆయనది. అది భావం, ప్రజల్లో ఒక భావన వచ్చింది ఎప్పటి నుంచి అనాదిగా తెలంగాణ ప్రజల్లో భావన నడిపించే నాయకుడు కావాలి కదా. అదే కలిసి వచ్చే టైం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడని వస్తాడని కేసీఆర్ గారికి కలిసి వచ్చింది. నడిచి వచ్చే కొడుకు వారికి ఒక ఆయన తెలంగాణ తెచ్చినట్లు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా డివిజన్కి లేఖ ఇచ్చారు అలా చేయండి అనేసి. అంటే ఆ రోజు పార్లమెంటులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆర్టికల్ 3 ప్రకారం ఏదో డివిజన్ మీద మాట్లాడారు, డివిజన్ ఇవ్వండి అని ఆయన కూడా చెప్పారు, ప్లకార్డ్ పెట్టుకున్నారు అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం? అది ప్లకార్డ్ అనేది నో డివిజన్ అని, ఇట్ షుడ్ బి యునైటెడ్, ఇవ్వండి అని ఇప్పుడు ఎవరు ఏం చెప్పలే. కానీ ఆమోదం ఎస్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మేమెంత ట్రోళ్ళం, రీజనల్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వై షుడ్ ఐసే అబ్జెక్షన్, మనకు పవర్ లేదు, మన చేతి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు పార్లమెంట్? నేనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ యునైటెడ్ ఆంధ్రనే, తెలుగుదేశం వాళ్ళు కూడా యునైటెడ్ ఆంధ్రనే లేఖ ఇచ్చినా కూడా. ఇప్పుడు ఎట్లా దీనికి ఎట్లా ఉంటుందంటే, అదర్ సైడ్ ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఎంపీ లెటర్ ఇచ్చినాడు, ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాడు, ఏదో ఒకటి నువ్వు చేసే న్యాయం ఉంటే చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఎందుకు ఊరికే నేను ఇవ్వలేదని వీళ్ళు ఎందుకు బాధపడాలా, నువ్వు ఎట్లా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారమే నువ్వు చేస్తావు, నువ్వు ఆలోచన చేసి చెయ్యి, నీ చేతిలో ఉంది అన్న ఉద్దేశంతో కొద్దిమంది ఇచ్చిండొచ్చు లెటర్. అంటే నా భావన, అది నా భావన. మరి వాళ్ళు లోపల ఇంటర్నల్గా ఏం చర్చించుకున్నారో మరి ఏమో నాకైతే తెలియదు. నా సూచన ఏమంటే, ఈవెన్ తెలుగుదేశం సోదరులు కూడా మాతో పాటు కలిసి అజిటేట్ చేసినారు, యునైటెడ్గా ఉండాలని, లేక ఇచ్చినా కూడా యునైటెడ్గా ఉండాలని చేశారు. ఇక్కడ ఒక అంశం సార్, అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక ఐ థింక్ ఒక 6 నెలల తర్వాత ఒక అంశం అనేది వెలుగులోకి వచ్చింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు తీసుకుంటున్న కొన్ని సంస్కరణల కారణంగా, అంటే కొంతమంది పెత్తందారులు కానీ ఇతరుల వ్యాపారాలు కానీ ఒక అడ్డంకిగా మారిపోతాడన్న ఉద్దేశంతోనే ఒక ప్రణాళిక ప్రకారమే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి గారిని చంపారు, హత్య చేశారు అని ఒక వదంతి అయితే పైకి వచ్చింది. దాంతో అల్లకు రాష్ట్రం అంతా కూడా అల్లర్లు జరిగాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది హత్య చేశారు, హత్య చేయించారు అనేది ఎంతవరకు? ఎవరు చేయించారని చెప్పండి, ఎవరు చేయించారు? రిలయన్స్ వాళ్ళు, అంబానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్తోనే చేయించారు, సోనియా గాంధీ అందరూ కూడా వెనకుండి చేయించారు అనేది ఒక వదంతి అయితే వచ్చింది. అదంతా తప్పు. ఎన్విరాన్మెంట్, ఆ రోజు వాన, ఆ రోజు ఉన్నటువంటి మబ్బులు మేఘాలు, చాలామంది చెప్పారు వద్దు వద్దు అని. అతను చిత్తూరుకు వెళ్ళాలి, రచ్చబండ ఎస్ ఒకటి, కొద్దిమంది కాంగ్రెస్లో చేరాలి అని ఉన్నారు, అక్కడున్న స్థానిక నాయకులు పిలిచారు, ఇవన్నీ ఆలోచన చేసి అతను వెళ్ళాడు. ఈవెన్ మా ఫ్రెండ్కు మొండి ధైర్యం, ఆ ఏమవుతుంది బావయా అనే రకం, మా ఫ్రెండ్ పరిస్థితి బాగాలేదు, రోడ్డు బాగాలేదు అని చెప్పిన, ఆహా ఏం కాదుపా అనే ఒక ఇది, ధైర్యశాలి. ఎంతసేపు 1 అవర్లో చేరిపోతామని, కాలం కలిసి రాలే, భగవంతుడు ఆ విధమైన నిర్ణయం తీసుకుంటాడని ఎవరు అనుకోలే. కానీ అంబానీనో సోనియా గాంధీ ఇవన్నీ ఉత్తదండి. నేనైతే నమ్మను, కానీ ప్రజల్లో చాలా అనుమానాలు వచ్చాయి. వైఎస్ గారికి అంతరాత్మ అయిన మీరే నమ్మారంటే ఇంకా అంటే ఒకటి, చంపాలా అనుకున్నప్పుడు అసెంబ్లీ అయిపోయింది, వెరీ నెక్స్ట్ డే ఈజ్ గోయింగ్ టు చిత్తూరు, వెంటనే ప్లాన్ చేసి తను వెంటనే బయలుదేరుతున్నాడు అనేది ఎవరికి తెలియదు. మనం కూడా కొంచెం ఆలోచన చేయాలా. నిన్ననే అసెంబ్లీ అయిపోయింది, నేను ఇంకా తను హైదరాబాద్లో ఉంటాడని అనుకుంటారు, కానీ ఓహో అసెంబ్లీ అవుతూనే ఆడ రచ్చబండ ఉంది, ప్రోగ్రామ్ వెళ్తున్నాను, అక్కడ వాళ్ళు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు చేరుతారట, ఇవన్నీ కూడా ఎవరికి ఏం ముందుగా ఏం చెప్పలేదు కదా, ముందుగా చెప్పలే. కాబట్టి కొంచెం మనం పరిశీలిస్తే మొండి ధైర్యం, మొండి ధైర్యం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నంత వేగం కడప బెంగళూరు రైల్వే లైను తర్వాత మందగించిందంటే, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అదేం పెద్దగా ముందుకు సాగలేదు, ఇప్పటికీ కూడా అది ఎట్లాగే ఉంది ఆ విషయంలో? రైల్వే మినిస్ట్రీకి సంబంధించి దే మెయిన్లీ డిపెండ్ అండ్ క్యాలిక్యులేట్ ఆన్ ఆర్ఓఆర్ ఫ్యాక్టర్, రేట్ ఆఫ్ రిటర్న్ మీద ఉంటుంది.
ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంపార్టెంట్, సర్వే చేస్తే వాళ్ళకు 14+ ఉండాలి. కడప బెంగళూరు వచ్చి 9% వచ్చింది.